సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథలు రూయిన్ తెలుగు ఛానల్కు మీ అందరికీ శుభస్వాగతం ఈరోజు కథా సాహిత్యంలో భాగంగా మీ ముందుకు తీసుకువస్తున్న కథ బేసిక్ ఇన్స్టింక్ట్ రచన శ్రీ ఎస్ హనుమంతరావు గారు పట్టణం కొత్తపల్లి ఉదయబాబు ఈ సమాజంలో పుట్టిన ప్రతి మనిషికి ప్రాథమిక అవసరాలు కూడు గూడు బట్ట జానుడి పొట్ట నింపుకోవడం కోసమే ఈ తాపత్రయమంతా ఎంత చదువు చదువుకున్నా ఉద్యోగాలు దొరకని శంకరన్ లాంటి యువకులు మనిషి ప్రాథమిక స్వభావాన్ని తెలుసుకుని యుక్తిగా ప్రవర్తిస్తే ఈ సమాజంలో ఎందరో నిరుద్యోగులకు చక్కటి భవిష్యత్తు భృతి దొరుకుతుంది అన్న సందేశంతో రచించబడిన ఈ చిన్న కథ బేసిక్ ఇన్స్టింక్ట్ విందామా మరి మీకోసం కథ బేసిక్ ఇన్స్టింక్ట్ రచన శ్రీ ఎస్ హనుమంతరావు పట్టణం కొత్తపల్లి ఉదయబాబు శంకరం ఒక నిరుద్యోగి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ఉద్యోగము రాకపోయేసరికి వ్యాపారం పెట్టుకోవాలని నిర్ణయానికి వచ్చాడు కానీ వ్యాపారం అంటే మాటల బోలెడి పెట్టుబడి కావాలి కదా పైగా మంచి సెంటర్లో కొట్టు తీసుకోవాలంటే అద్దె ఎక్కువే కాకుండా అడ్వాన్స్ రూపంలో వేలు కావాలని అడుగుతున్నారు షాపుల వాళ్ళు చాలా రోజులు ఆలోచించిన శంకరం అంతగా రద్దీ లేని ఒక రోడ్డు చివర రెల్లుగడ్డితో గడ్డితో పాకవేసి తాళి చెట్ల మొదళ్లతో బల్లలు టేబుల్స్ చేయించి ఒక కాకా హోటల్ పెట్టాడు మామూలు మేదరి బుట్టలకి రంగులు పూసి వేలాడి తీశాడు ఒక చిన్న చేపల వలని షాండిలియస్ మల్లె పైనుంచి కిందకి దించి మధ్యలో రంగురంగుల లైట్లని పెట్టాడు అతి తక్కువ ఖర్చుతో తయారై చూడ్డానికి మిగతా హోటళ్ల కంటే భిన్నంగా ఉంది అది అయితే అంత మూలగా హోటల్ పెడితే ఎవరు వస్తారని శంకరం మిత్రుల యొక్క శంక కానీ శంకరానికి మాత్రం తన వెంచర్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని ఒక గట్టి నమ్మకం పొద్దుటి పూట పెసరట్లు అల్లప చట్నీ జీడిపప్పు ఉప్మా ఇడ్లీ కారపొడి నెయ్యి సాయంత్రం వేడివేడి పకోడి తేనెతో మిరప బజ్జీలు ఇలా రకరకాలైన టిఫిన్లు దొరికేవి అక్కడ శంకరం ఆశించినట్టే అతను వ్యాపారం చూస్తుండేగానే మంచి ఊపందుకుంది మంచి లాభాలు రాసాగాయి అంత మూలపెట్టినా అతని హోటల్ ఎలా సక్సెస్ అయ్యిందో అర్థం కాక అతని మిత్రులందరూ శంకరాన్ని అతని విజయ రహస్యం ఏమిటి అని అడగడం మొదలుపెట్టారు ఇంతకీ శంకరం ఆ నగరంలో ధనవంతులు ఎక్కువగా నివసించే ఒక కాలనీ పక్కగా పోతున్న ఒక రోడ్డు చివరి హోటల్ తెరిచాడు ఆ రోడ్డు చివరగా ఒక ఏరు పోతూ ఉండడంతో ఆ రోడ్డులో రాకపోకలు పెద్దగా ఉండవు ఆ దారిని ప్రధానంగా కాలనీ వాళ్ళు పొరుద్దుట సాయంత్రం వాకింగ్కి జాకింగ్కి ఉపయోగిస్తారు అక్కడే ఉంది అసలు కిటుకు నిజానికి శంకరం అలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే మూలైన ధైర్యంగా అక్కడ హోటల్ని పెట్టాడు సాధారణంగా ఇలా వాకింగ్ జాగింగ్ చేసేవాళ్ళు బేసిక్గా మంచి భోజన ప్రియులై ఉంటారు ఆ భోజన ప్రియత్వం కారణంగానే పొద్దుట సాయంత్రం అదో పనిగా వాళ్ళు నడకలు పరుగులు చేయాల్సి రావడం అయితే జిహవ చాపల్యం అనే లక్షణం అంత త్వరగా పోయే లక్షణం కాదు కదా ప్రొద్దుట సాయంత్రం అలా వాకింగ్కి జాగింగ్కి వచ్చిన వాళ్ళందరినీ శంకరం హోటల్లో నోరూరించే వంటకాలు ఇట్టే ఆకర్షించేవి ఇకనేం ఎగపడిపోయేవాళ్ళు అది సంగతి సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ పట్ల మీ ఆదరాభిమానాలు మరింత ప్రోత్సాహకరంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కథ స్వాతి వారపత్రికలో ప్రచురించబడింది అని తమకు వినయంగా తెలియజేసుకుంటూ మరిన్ని మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారాలతో మీ కొత్తపల్లి ఉదయబాబు